మనుషులు వస్తుంటే పట్టేసుకుంటున్నారు, ఫైనల్ వేస్తున్నారు. ఎందుకండి, ఒకళ్ళు డ్రైవింగ్ వచ్చింది, ఒకళ్ళు డ్రైవింగ్ రావట్లేదు. నేను మా అమ్మ ఇప్పుడు వెళ్ళాము, 9 o'clock దాకా టైం ఇచ్చారు. అయినా రైతు బజార్కి వస్తే మళ్ళేంటి వెళ్తుంటే పట్టేసుకుంటున్నారు, 600 rupees ఫైన్ వేశారు. ఎందుకు వేశారు, ఏం చేయాలి ఇప్పుడు? ఆయన డ్రైవింగ్ రాదు, ఎవరు తీసుకొని వస్తారు? అక్కడి నుంచి రావడానికి ఆటోలు లేవు, ఏం చేయమంటారు? 9 o'clock టైం ఇచ్చారు కదా, అలాంటి వాళ్ళు ఫైన్ వేయకూడదు. ముందు 9 వరకు టైం ఇచ్చారు కానీ ఒకరే వెళ్ళాలంటారు మేడం, కుటుంబానికి వచ్చి ఒకరే వెళ్ళాలి. ఇప్పుడు ఆమెకి డ్రైవింగ్ రాదండి. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, నేను ఈ బస్సు తీసుకొని లోపల ఎంత తిరగలను? నేను బయట నుంచి ఉంటున్నాను. అలా అని కాదు, ఫైన్ ఫైన్ అసలు వేయడానికి ఏముంది? ముందు మీరు కనుక్కోవాలగా. చెప్తున్నా వింటున్నారు? అసలు డైరెక్ట్గా ఫోటో పట్టేసుకుంటున్నారు. ఇంకా మేము మూవ్ అయిపోతున్నాం, ఇంకేం చేస్తాం పట్టుకోండి అని చెప్పేసి 600 rupees ఫైన్ వేస్తున్నారు. ఇప్పుడేమో పని లేదు, పాట లేదు, హస్బెండ్స్ ఎక్కడి నుంచి తావాలి 600 rupees ఫైన్? ఇక్కడ తినడానికే లేదు డబ్బులు, ఇప్పుడు ఎక్కడి నుంచి 600 rupees తెమ్మంటారు కట్టడానికి? చూసుకుంటే పోదు, వాళ్ళు కూడా ఇలా ఏంటి పరిస్థితి చూడాలి. అవును కదండి, అడగాలి కదా, ఇద్దరు ఎందుకు వెళ్తున్నారు? లేడీస్ కదా, అదైనా అర్థం చేసుకోవాలి కదా. జెంట్స్ అంటే వెళ్తున్నారు తెచ్చుకుంటారు, లేడీస్ ఎందుకు పట్టుకుంటున్నారు, ఫైన్ ఎందుకు వేస్తున్నారు తెలుసుకోవాలి కదా. థ్యాంక్స్ అండి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, ఎలాంటి పరిస్థితి? చర్యలు అంటే అంతగా ఏం తీసుకోవట్లేదు నా తెలిసి అయితే. మామూలుగానే ఉంది మా ఏరియాలో కూడా, నిన్న వచ్చింది కానీ ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. అంటే డిస్టెన్స్ పాటించండి, మామూలు టైమింగ్స్ పెట్టండి. డిస్టెన్స్ 9 వరకు అంటున్నారు కానీ 9 ముందు కూడా మామూలుగా వస్తే బళ్ళు ఆపేస్తున్నారు, బళ్ళు ముందే సీజ్ చేస్తున్నారు. 9 వరకు అన్నప్పుడు 9 వరకు ఉంచాలి కదా, అంతకు ముందే సీజ్ చేసేస్తున్నారు బళ్ళు. సింగిల్గా వస్తేనా డబ్బులు వస్తేనే ఎలా పరిస్థితి? ఎలా వచ్చినా ఆపేస్తున్నారు అన్న. సింగిల్గా వచ్చినా ఆపేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ పోలీసులు కూడా తర్వాత వాళ్ళ కేసులు రాసుకోవడానికి ఉండదు అని చెప్పి ఈ టైంలో రాసుకున్నారు. ఇంకా అదన్న ప్రజల సపోర్ట్ ఎలా ఉంది అన్న? 9 తర్వాత తిరుగుతారు, బాగానే ఉంటున్నారన్న, ఎవరు బయటికి రావట్లేదు. ఇంకా పొద్దున్నుంచి ఉంటున్నారు, సాయంత్రం అలా వస్తున్నారు ఒకసారి. అంత వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారన్న మీ పరిధిలో, వాళ్ళకన్నా పరిధిలో? ఇది వరకు ఫస్ట్ టైంలో లేదు కానీ ఇప్పుడు బాగానే ఇస్తున్నారన్న. ఇప్పుడు తిరుగుతున్నారు, సొంత చివరికి వస్తున్నారు, ఒక వ్యాన్లో పెట్టి ఇచ్చేస్తున్నారు. మిగతా స్టేట్లో పోలిస్తే మన స్టేట్లో ఎలా ఉంది, కంట్రోల్ అవుతుందా లేదా? బాగానే కంట్రోల్ ఉందన్న. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.